ఢిల్లీ సరిహద్దులో రైతు ఉద్యమం 100 రోజులు పూర్తి చేసుకుంది. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడంతో పాటు పంటలకు కనీస మద్దతు ధర కోసం చట్టం చేయాలనే డిమాండ్తో ఆందోళన మొదలుపెట్టారు అన్నదాతలు. నవంబర్ 26న లక్షల మంది రైతులు ఢిల్లీకి తరలివచ్చారు. అయితే వారిని సిటీలోకి ప్రవేశించనివ్వలేదు. దీంతో ఢిల్లీ బార్డర్లలోనే బైఠాయించి ఆందోళన మొదలుపెట్టారు. సింఘు, టిక్రీ, గాజీపూర్, చెల్లా సహా మొత్తం 6 బార్డర్స్లో గూడారాలు ఏర్పాటు చేసుకుని ధర్నాలు కొనసాగిస్తున్నారు. ఢిల్లీ సరిహద్దులు గత 100 రోజులుగా రైతుల ఉద్యమకారులతోనే కనిపిస్తున్నాయి. చట్టాలపై రైతు సంఘాల నాయకులతో దాదాపు 11 దఫాలుగా చర్చలు జరిపింది కేంద్ర ప్రభుత్వం. అయితే అన్ని చర్చలు ఫెయిల్ అయ్యాయి. వ్యవసాయ చట్టాలను రద్దు చేసేదాకా వెనక్కి వెళ్లబోమని, ఎన్ని రోజులైనా ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తామని రైతు సంఘాల నేతలు ఇదివరకే ప్రకటించారు. ఉద్యమానికి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఇవాళ బ్లాక్ డే పాటించనున్నారు రైతులు. ఇక ఢిల్లీ శివార్లలోని వెస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వేను దిగ్బంధించనున్నారు. దాదాపు 5 గంటల పాటు దిగ్బంధించనున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు హైవేను బ్లాక్ చేయనున్నారు. ఈ సమయంలో హైవేపై టోల్ ప్లాజాను మూసేయనున్నారు. టోల్ కనెక్షన్లు ఉండవని హైవే మేనేజ్మెంట్ అథారిటీ ప్రకటించింది. उन चोटी इस आंदोलन को होने छोटे नहीं, बहुत हिम्मत की बात है. आप चल पाऊंगी गेहूं कटाई का टाइम आएगा, उस टाइम पे कमेटी अपने गांव में बढ़ा लेना कि जो किसान यहां पर रहेगा उसके खेत का नुकसान ना हो. ये कमेटी आपको बढ़ानी पड़ेगी. सरकार तलाश में है कि किसान गेहूं काट के अपने खेत में जरूर जाएगा. आपकी सबकी जिम्मेदारी बनती है कि जो लोग यहां पर हैं उनके खेत की कटाई होती रहे, आंदोलन भी चलता रहे और ये देश में मीटिंग भी चलती रहे. फैसला एक दिन वो होगा कि फैसला आपके पक्ष में आएगा, किसान की जीत होगी और सम्मान के साथ में किसान अपने घरों को वापस जाएगा. सरकार को भी कहा है कि आपने जो गलती और जो पाप करा है, आपने जो सरदार कौम के साथ में जो गद्दारी करी है, आपको माफीनामा है कि आपको अमृतसर के गुरुद्वारों में, गुरु घर में आपको जाना होगा, मत्था टेकना पड़ेगा आपको.